ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు దీవెనలు కలుగునుగాక. ఈ సమయంలో మా కుమారుడు డేవిడ్ బ్రెయినార్డ్ వాక్యం అందిస్తుండగా వాక్యం విని ప్రభు దీవెనలు మనం పొందుకుందాం. ఆమేన్. ప్రభు పాద పద్మాల దగ్గర చేరియున్న మీకు అందరికీ నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. పిల్లలు గమనించండి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో తన జీవితంలో తను ఎలాంటి సుఖాలు అనుభవించాడో రాసుకుంటూ వచ్చాడు. ఎలాంటి సుఖాలు అనుభవించాడంటే, అతను అనుభవించినటువంటి సుఖం మరెవరు అనుభవించలేదేమో. అతనే అంటాడు అక్కడ, యెరూషలేములో నాకంటే ముందుగా ఉన్నవారు ఎవరికీ లేనంత భాగ్యం నాకు కలిగింది అంటాడు. అయితే చూడండి, అతను ఎలాంటి భాగ్యం కలిగి ఉన్నాడు, ఆ భాగ్యం వల్ల అతనికి కలిగిన లాభం ఏంటో మనం చూస్తాం. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేను అనుకుంటుని, నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుచు ఉండగా మేలు అనుభవింతునో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందిననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. చాలండి, చూడండి ఈ 1వ వచనాల్లో సొలొమోను మొట్టమొదటిగా తనకు సంతోషం కలుగజేసే ప్రయాస తాను పడుతున్నాడు. ఏంటా ప్రయాస అంటే, మతిహీనత యొక్క సంగతి అంతా చూసేద్దాం అనుకున్నాడంట. అంటే ఇక్కడ ఈ 3వ వచనాల్లో బాబు గారు క్వార్టర్ సంగతి చెప్తున్నాడు. ఆ క్వార్టర్ కోసం ప్రయాసపడటం అంటే ఏంటో తను చూసేద్దాం అనుకున్నాడంట. గమనించండి, ఈ రోజుల్లో కూడా ఎందుకు తాగుతున్నామంటే ఒక రకమైనటువంటి హ్యాపీ అండి, ఒక రకమైనటువంటి ఉల్లాసం అండి అంటున్నారు. ఆ తాగుడు మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మత్తు సంతోషం కలుగు చేస్తుంది అనుకుంటున్నారు, మత్తు కోసం ప్రయాసపడుతున్నారు, కానీ ఆ మత్తు వాళ్ళ జీవితాలని అధోగతి పాలు చేస్తుందనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. మత్తు మాత్రమే కాదు, చూడండి 4వ వచనం కాడి నుంచి ఇంకొకటి చదవండి. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇళ్ళు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలను నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధమైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షములను నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకంటే ముందుగా ఉండిన వారందరికంటే ఎక్కువ పశుమందలను గొర్రెమేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని. మొదటిది మొత్తులో ఆనందిద్దాం అనుకున్నాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు. 2వదిగా సంపాదన మీద పడ్డాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు. చూడండి తర్వాత విషయాలు చదవండి అండి. నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకురాండను మనుషులిచ్చించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున వారందరికంటే నేను గరుడనై అభివృద్ధి పొంది తిని. ఇక 3వ స్టెప్కి వచ్చేసరికి అయ్యగారు సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు భాష చెప్పాలంటే సినిమా అని చెప్పచ్చు. ఆయన బహుమంది గాయకురాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంట. ఏమండి, ఏంటి ఈ సినిమాలేంటి, ఈ సినిమాలకి ఇన్ని కోట్ల రూపాయలు ఏంటి, ఒకసారి ఆలోచించేయండి. సీరియల్ అని చెప్తున్నారు, కానీ అది నిజమా? సీరియల్ అంటే ఏంటి, మన మామూలు భాషలో అర్థం చేసుకుంటే ఏంటది? నిజంగా చూడు, కానీ టపటపటప కొడుతున్నట్టు కనపడద్ది. అక్కడ నిజంగా కొట్టుకుంటారా? పటపట పొడిసేసి చంపేసుకున్నట్టుంటుంది, కానీ నిజంగా పొడుచుకుంటారా? నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు ఉండొద్దు అనుకుంటారు, కానీ అది నిజమైన ప్రేమేనా? నిజం కాని దాన్ని నిజమని చూడమంటున్నారు. కానీ గమనించండి, దాని కొరకు ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. గమనించండి, మనుషులు వ్యర్థమైనటువంటి ప్రయాసలు పడుతున్నారు, అయితే సొలొమోను కూడా అలాంటి ప్రయాసలే పడుతున్నాడు. అయితే ఈ ప్రయాసలన్నిటి పర్యవసానం ఏంటి అని అంటే, 10వ వచనం కాడి చదవండి అండి. నా కనులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నింటినీ సంతోషించగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు ఇక్కడి నుంచి కనపడద్ది, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిజానించుకుని వివేచించగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లు నాకు తోచుచున్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా గమనించండి, ఇదేంటండి, ఇళ్ళు కొనుక్కోవద్దంటారా, ఇళ్ళు కట్టుకోవద్దంటారా, మీకేమొచ్చింది ఇలాంటి కొత్త వాక్యం చెప్తున్నారు అనుకుంటారేం మీరు?
దేవుని వాక్యం చెప్తుంది యిర్మీయా గ్రంథంలో, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు పొలాలను నాటించుకోండి, ఫలాలను అనుభవించండి అని. ఇక్కడ చెప్పే మాట, అక్కడ చెప్పే మాట ఏంటి అని మనం ఆలోచన చేయాలి. ఆశ లేకుండా ఉండొద్దని చెప్పే బైబిల్ దురాశ పడొద్దని చెప్తుంది. దురాశ నీ జీవితంలో ప్రారంభమైనప్పటి నుంచి నీ ప్రయాస గాలికి పడుతున్న ప్రయాస బుద్ధి. నీ ప్రయాస వలన నీకు ఇంచెత్తు లాభం కలగదు అన్న సత్యం నువ్వు గ్రహించవలసి వస్తుంది. గమనించండి, సొలొమోను చెప్తున్నాడు, నా మనస్సు ఆశించినదేది నా మనస్సుకు అందకుండా ఉండట్లు నేను చూడలేదు. నా మనస్సు ఏది ఆశించిందో దాన్ని చేశాను, కానీ దాని వలన కలిగిన ప్రతిఫలం ఏంటంటే ఒకడు గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడుతున్నానా అనిపించింది అంటున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమ, యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం. ఆ పై వచనాల్లోనికి వస్తే ఏమనంటారు తెలుసా? వారు ఇళ్ళు కట్టించుకుంటారు, ఆ ఇళ్లలో వేరే వాళ్ళు కాపురమండరు. వారు తోటలు నాటించుకుంటారు, ఆ ఫలాలను వేరే వాళ్ళు అనుభవించరు. వాళ్ళు సమృద్ధి కలిగిన వారై ఉంటారు. చదవండి దయచేసి, ఆ మాటల దగ్గరికి రండి. 16 వాక్యం కొండిచ్చారండమ్మ, దేశముల తనకు ఆశీర్వాదం కలుగవలనని నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలని కోరుకును. దేశముల ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుణ్ణి తోడని ప్రమాణం చేయును. పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను, మునపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను, నా జనుల గురించి హర్షించదను. రోదనతోనియు విలాపతోనియు అందులో ఇక వినపడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలి వారు ఉండరు. బాలులు 100 సంవత్సరములు వయసు గలవారే చనిపోదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సహితం 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముండుదురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకుని ఉన్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత మగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు వృధా కాని ప్రయాసలను వారిలో నాటుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా గట్టిగా. కానీ సాతానుడు వారిని ఏ ప్రయాసలోనికి తీసుకెళ్తున్నాడంటే వృధా అయిపోయే ప్రయాసలోనికి తీసుకెళ్తున్నాడు. అయితే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు వృధా అయిపోయే ప్రయాసలోనికి ఉండద్దు, వృధా కాని ప్రయాసలోనికి నీవు రావాలని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. వృధా కాని ప్రయాసలోనికి రావాలి. నువ్వు దేవుని వైపుకు చూస్తూ ఆయన చిత్తాన్ని చేయటానికి గనక ఆకలి కొనుంటే నీ ఆకలిని ఖచ్చితంగా నీ దేవుడు తీరుస్తాడు, నీ కోరికను ఖచ్చితంగా ఆయన మన్నిస్తాడు. ప్రభువునందు పడే ప్రయాస వృధా కాదని ఎరిగి ఎప్పటికి నీ ప్రభువు చేయు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి అన్న మాట మనం చదువుకున్నాం. సౌత్ అమెరికాలో కొలంబియాలో కాలీ అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణంలో 1600 పబ్బులు ఉన్నాయంట. 7 డాన్ల చేత కంట్రోల్ చేయబడుతూ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఈ కొక్కైన్ కొడైనటువంటి ఈ మత్తు పదార్థాలు లాంటివి ఉంటాయి కదా, వాటి తయారీకి కారణమయ్యేటువంటి చెట్లను పండిస్తారంట, ఆ పంట వేస్తారంట. అమెరికాకు మొత్తానికి మత్తు పదార్థం సరఫరా చేసేది వాళ్లే, నెలకొచ్చేసి 1000 కోట్ల టర్నోవర్ చేస్తారంట. ఆ పట్టణంలో దాదాపు రోజుకి 4-5 హత్యలు ఖచ్చితంగా జరుగుతాయంట. పోలీస్ వ్యవస్థ డమ్మీ వ్యవస్థగా ఉంటుందంట. అక్కడ మొత్తం ఆ 7 డాన్లే శాసిస్తారంట. అలాంటి ఆ పట్టణంలో ఒక వ్యక్తి ప్రేరేపించబడ్డాడు దేవుని కోసం. ఒక వ్యక్తి ప్రేరేపించబడి ఏం చేశాడంటే, నా పట్టణం ఎంతకాలం ఇలా మృగిపోవాలి, నా పట్టణం ఎలా ఇంతకాలం ఇలా ఈ మత్తులో ఈ తూగుతూ ఊగుతూ యవనస్తులు పాడైపోతూ ఇలా ఎంతకాలం నాశనం అయిపోవాలని చెప్పి ఖాళీ పట్టణంలో ఒక ఎత్తైనటువంటి గుట్ట ఒకటి ఉంటుందంట. ఆ గుట్ట మీదకి వెళ్ళి 6 మాసాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని మాసాలండి? 6 మాసాలు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎక్కటం ఆ పట్టణం, ప్రభా ఈ పట్టణాన్ని క్షమించవా, ఈ పట్టణాన్ని దర్శించవా, ఈ పట్టణాన్ని మార్చవా అని తనకు తోచిన ప్రార్థన చేయటం, ప్రేరేపణనసేపు ప్రార్థన చేయటం, దిగొచ్చేయటం. 6 మాసాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ ఖాళీ పట్టణంలో మొత్తం 22 చర్చెస్ ఉన్నాయంట. 22 పాస్టర్ల్ని కలిశాడంట. కలిసి, ఇది నిజంగా జరిగిన సంఘటన అండి, యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఈ యూత్కు సంబంధించినటువంటి యోయో అనేటువంటి ఒక వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ సంస్థ ఒక సిడి రిలీజ్ చేసింది. ఏంటా సిడి అంటే, ప్రేయర్ ఎలా ట్రాన్స్ఫర్ చేసింది జీవితాన్ని, ఎలా మార్చింది, ఎలా
పాపంలో నుండి పరిశుద్ధతలోనికి తీసుకెళ్ళిందనే ఒక నాలుగు అద్భుతాలను ఆ సీడీలో పొందుపరిచారు. ఆ సీడీలో ఉన్న నాలుగు అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పరిస్థితులన్నింటినీ తలంచి 6 మాసాలు ప్రార్థన చేసి ఈ పాస్టర్ల్ని కలిసి ఎవరికాళ్ళనే బతిమాలాడంటే ఏమనంటే, మనమందరం కలిసి ఒకరోజు ఏర్పాటు చేసుకుని ఫ్రైడే రోజు మనం మన పట్టణంలో ఉన్నటువంటి పెద్ద గ్రౌండ్ అయినటువంటి ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో మనం ప్రార్థన చేద్దామని అడిగాడంట. అడిగితే వాళ్ళందరూ కూడా నీళ్లు నవ్విలారంట. ఎందుకు మనం మన మందిరంలో చేయకూడదా, ఆ గ్రౌండ్కే ఎందుకు వెళ్ళాలని ఒకళ్ళు, వాళ్ళకి తెలిస్తే ఏమవుద్దానని ఒకళ్ళు, ఇట్లా అందరూ కూడా నీళ్లు చప్పరించడం మొదలుపెట్టారంట. కానీ అందరినీ బ్రతిమాలేడు, అందరినీ మీరు వస్తాను అంటే నేను ఎక్కడి నుంచి వెళ్తానన్నట్టు ఒప్పించాడు. సరే, అతని మొహమాటం కోసం అందరూ ఒప్పుకున్నారు. అయితే కరెక్ట్గా వాళ్ళందరినీ ఒప్పించడానికి 2 రోజులు పట్టింది. ఇతను సోమవారం ప్రయత్నం మొదలుపెట్టాడు, శుక్రవారం డేట్ పెట్టుకున్నాడు. అయితే బుధవారం వచ్చేసరికి ఈ 7 దానిలో ఒకడికి ఈ సంగతి తెలిసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి కూర్చుని పేపర్ చదువుకుంటున్నటువంటి అతను పట్టుకుని కాల్చి చంపేశాడు. 6 మాసాలు కన్నీరు కార్చినటువంటి వ్యక్తి కుక్క చావు చచ్చిపోయాడు డాన్ చేతిలో. అయితే అతను చచ్చిపోతే 1 రోజు లేదు, 2 రోజులు లేదు ఆ శవాన్ని అలాగే ఉంచేశారు. 3వ రోజు కాలుకు తాడుపోసి కుక్కను ఇడ్చుకెళ్ళినట్టు ఇడ్చుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టి వచ్చేశారు. అతను చనిపోయాడు, అతన్ని పాతి పెట్టారు. ఆ రోజు ఆ సాయంత్రం ఈ 22 మంది పాస్టర్లో ఒకడికి ఒక ప్రేరేపణ కలిగిందంట. అయ్యో, మనం ప్రార్థన చేద్దామన్నాడు, ఈరోజు ప్రార్థన చేద్దామన్నాడు, చంపబడ్డాడు కదా, నేను వెళ్ళి ఆ గ్రౌండ్లో దేవునికి స్తోత్రాలు చెప్తాను, అంతే, నేను కూడా చచ్చిపోతే చచ్చిపోతానని చెప్పి వచ్చాయంట. 22 మందిలో ఒకడొచ్చాడు, ఒకడొచ్చి స్తుతులు చెప్పడం మొదలుపెట్టాడు. నిజంగా జరిగిన సంఘటన అండి, 22 మంది ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఆ గ్రౌండ్లోకి వచ్చారు. ఆ రోజు ఖచ్చితంగా 22 మంది ఫాస్ట్ గర్లతో పాటు 3-4 వేల మంది సంఘ సభ్యులు వచ్చారు. వాళ్ళు చేసిన మాట ఒక్కటే ఏంటంటే, ప్రభువా, మా పట్టణాన్ని మార్చండి, మీ అందు పడుతున్న ప్రయాస వృధా కాదని ఎరిగి మేము ఇక్కడికి వచ్చాం అని స్తుతించారంట. 6 గంటలు మొదలుకొని 8 గంటల వరకు స్తుతి చేశారు. 8 గంటలకు స్తుతి ముగించి ఇళ్ళకెళ్ళారు. 2-3 వారాల్లోపు ఆ 7 డాన్లో 5 డాన్లు దేవుని కొరకు మారారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా వాళ్ళ హృదయాలు పగిలినాయో, ఎలా వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాపం వచ్చిందో మనకు తెలియదు. ప్రభు చిత్తానుసారంగా మనం ప్రయాసపడితే గొప్ప అద్భుతాలు చూస్తాం. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. శరీరం చొప్పున మనం ప్రయాసపడితే అబ్బో ఏదో వాళ్ళని మార్చేయాలి, వాళ్ళకి అక్కడ బాప్తిస్మాలు ఇచ్చేయాలి, వీళ్ళకి ఇక్కడ రక్షణ ఇచ్చేయాలి, వీళ్ళకి ఇక్కడ అది చేసేయాలి ఇది చేసేయాలంటే మన వల్ల ఏది కాదు. బక్సింగ్ గారు 6 మాసాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉపవాసం ఉండి ప్రతిరోజు పొద్దున్నే లెగటం, ట్రాక్లు పంచిపెట్టడం వచ్చేట్టు, నా పని అయిపోయింది సిన్సియర్గా అని చెప్పి పడుకునేవాడంట. 6 నెలల తర్వాత ఒక్కడ కాబట్టి ఒక్కడైనా మారట్లేదు, ఏంటి ప్రభు నన్ను ఎందుకు హైదరాబాద్ వెళ్ళమన్నావు అని పోట్లాడు పెట్టుకున్నాడంట ప్రభుత్వం. పెట్టుకుంటే ప్రభు అన్నట్టు, బక్సింగ్, నీ శరీర పద్ధతిలో నువ్వు సువార్త చేసావు కానీ నేను చెప్పిన పని నువ్వు చేసావా, నేను చెప్పినట్టు నువ్వు చేసావని అడిగాడంట. ఏంటయ్యా, కరపత్రాలు పంచడం నీకు ఇష్టం లేని పనా, కరపత్రాలు పంచితేనే కదా మారేది ఎవడైనా సరే, నేను చేసిన పనిలో తప్పేంటని అడిగాడంట. అడిగితే ప్రభు అన్నంటే, ఎన్ని కాదు, రేపు శుక్రవారం 3 గంటలకి సైనిక్పురి వెళ్ళన్నాడంట. హైదరాబాద్లో సైనిక్పురి ఆయన ఉండే చోటుకి దూరం, అయితే అయినా సరే నడిచి 3 గంటలకి వెళ్ళాడంట. 3 గంటలకి వెళ్ళి ఆ బజార్లో ఉన్న వాళ్ళందరినీ ఎదుగుతున్నాడంట, కానీ ఎవడు బజార్లో దొరకలేదంట. ప్రభా, నేను నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, ఈ పాటికి ఎంతమందికి ట్రాక్లు ఇచ్చేవాడినో, నన్ను వదిలిపెట్టే సైనిక్పురి వెళ్ళమన్నా సైనిక్పురిలో ఒక్కడు కనిపించట్లేదని అడిగాడంట. ఆగు, ఎదురు చూడు, ఎందుకు కంగారు పడతామన్నాడంట. ఈలోపు కుర్రోడు వచ్చాయంట, వచ్చి అన్నాడంట, ఎవరైనా ఒక క్రైస్తవుడు వచ్చి నాతో మాట్లాడితే బాగుండని 2 రోజుల నుంచి నేను ఏడుస్తున్నాను, మీరు క్రైస్తవులాగున్నారు నాకు ప్రార్థన చేస్తారా అని అడిగాడంట. ఎవరు ఆ కుర్రోడు తెలియదు. ఆ కుర్రోడికి రోడ్డు మీద నిలబెట్టి బక్సింగ్ గారు ప్రార్థన చేశారంట. ఆ కుర్రోడి ద్వారా ఆ ప్రాంతం మొత్తం కదిలించబడిందంట. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇది బక్సింగ్ గారు ఓన్గా తన సాక్ష్యంలో రాసుకున్నటువంటి మాట. ఈ ఖాళీ పట్టణంలో ఈ వ్యక్తి కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తులు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనకు ప్రతిఫలం కనిపించింది. 1600 పబ్బుల్లో 3% పబ్బులు మూసివేయబడి 1% పబ్బే ఉంది. అయితే గమనించిన ఆ 1% కూడా పోలీసులకు బలం వచ్చి జృంభించేసి అక్కడక్కడ అరెస్ట్ చేసి పారేసి వాళ్ళని పబ్బులు మొత్తం మూంచేశారు. మూంచేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి, మరి మనం మత్తు పదార్థాన్ని పండించి మన ఆదాయాన్ని పోగొట్టుకున్నాం పండించకుండా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని దేవుని సందులో కనిపెట్టారంట. కనిపెట్టి 3 పంటలను వాళ్ళు ఎంచుకున్నారంట. మొదటిది క్యారెట్, 2వది పొటాటో, 3వది క్యాబేజీ. ఈ 3 పంటలు వేయటం మొదలు పెట్టారంటండి. క్యారెట్
సైజు తక్కువ వస్తే ఎంత సైజు అంట. క్యాబేజీ అయితే ఒక 10 కేజీలు తక్కువ రావట్లేదంట. పొటాటో అయితే ఒక్కొక్క బంగాళదుంప 5 కేజీలు ఉండడం మనం ఎక్కడైనా చూసామా, 5 కేజీలు పైన వస్తుందంట. అయితే 3 దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశపు మట్టి నమూనాలను టెస్ట్ చేశారంట. ఏంటి అసలు ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా పండుతుంది? అది మామూలు సీడే. ఆ ప్రాంతపు పొలిమేర దాటి 1 కిలోమీటర్ అవతలేసిన మళ్ళీ పండట్లేదంట. ఇప్పటికీ అర్థం కావట్లేదంట. 1984 నుంచి 90 వరకు ఈ అద్భుతం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఆ ప్రాంతంలో ఇదే పంట. ఈ పంట వేస్తూ వాళ్ళు అద్భుతాలను చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే అది వింటూ ఉన్నప్పుడు నాకు మాత్రం అర్థమైన సంగతి ఒక్కటే, ఏంటంటే అది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తన పాపములను విడిచిపెట్టి నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన విని వారి మనవిని అంగీకరించి వారి దేశమును, చెప్పండి ఏమన్నాడు, వారి దేశమును స్వస్థపరచెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి భూమిని స్వస్థపరిస్తే పండకుండా ఎందుకుంటుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను స్వస్థపరిస్తే ఆశీర్వదించబడకుండా ఎందుకుంటావు? ఆశీర్వాదం తర్వాత నువ్వు బాగు చేయబడాలి. ముందు ఈ మాటలు వింటున్న మీ జీవితాలు బాగుపరచబడాలి. ముందు బాగుపరచబడితే ఆశీర్వాదం దాని అంతటికి అదే వస్తుంది. నువ్వు బాగుపరచబడకుండా, చెడును దూరపరచుకోకుండా, వ్యర్థమైన వృధా అయిన నిష్ప్రయోజనమైన ప్రయాసంలో ఉండి నన్ను బాగు చేయి ప్రభు అంటే ఎలా బాగు చేస్తాడు ఆయన? నీ ప్రయాస పరిసయ్యుల ప్రయాస వలె నిష్ప్రయోజనమైన ప్రయాసగా ఉందా? నీ ప్రయాస బబులోని వారి ప్రయాస వలె వృధా ప్రయాసగా ఉందా? నీ ప్రయాస కేవలం శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకైన సొలొమోను ప్రయాసగా నీ ప్రయాస ఉందా? నీ ప్రయాస గాలికి పడిన ప్రయాస వలె ఉండద్దు. నీ ప్రయాస వృధా కాని ప్రభునందు వ్యర్థము కాని ప్రయాసగా మన ప్రయాసలు మార్చబడునుగాక. గట్టిగా హల్లెలూయా. మన ప్రయాసాలు ఎలా ఉండకూడదో చూసాం ఇప్పుడు వరకు, ఎలా ఉండాలో చూద్దాం ఇప్పుడు. అయితే గమనించండి, మన ప్రయాసాలు ఎలా ఉండాలో ఒక 4 విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను తొందరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం నుండి కొన్ని మాటలు చూడాలి. మరి ఎక్కువగా విశేషముగా నేను ప్రయాసపడ్డాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఏంటి విశేషంగా ఏం ప్రయాసపడ్డాడు? కానీ విశేషమైన ప్రయాస అంటే ఏంటో కింద లిస్ట్ ఇస్తాడు చూడండి, చదవండి దయచేసి. మరి అనేకమైన పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను, ప్రయాసముతోను, కష్టంతోను, తరచుగా జాగరణంతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రయాస అంతా ఎందుకు పడ్డాడో తెలుసా? విశేషమైన ప్రయాస పౌలు, నశించిపోతున్న ఆత్మల కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా నువ్వు రక్షించబడ్డావు, ఒక్కసారైనా రక్షణ లేని నీ తోటి వారి కొరకు భారంతో ప్రార్థన చేసావా? అమ్మా రక్షణ లేని నీ తోటి ఇళ్ళ దగ్గర వారి కొరకు ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట నీ పనేదో నువ్వు చేస్తున్నావు, నీ రక్షణ ఏదో నువ్వు పొందుకున్నావు, నీ మందిరం ఏదో నువ్వు వస్తున్నావు, కానీ అనేకులు గుచ్చిన భారం నీలో లేకపోతే నీలో విశేషమైన ప్రయాసను గుచ్చిన పునాదులు ఎక్కడ పడతాయి? ఎవరి గురించి ప్రయాస పడుతున్నావు? ఏం ప్రయాస పడుతున్నావు? నీ ప్రయాస వృధా ప్రయాస అయితే లాభమేముంది? నీ ప్రయాస నిష్ప్రయోజనమైన ప్రయాస అయితే లాభమేముంది? నీ ప్రయాస గాలికి పడిన ప్రయాస అయితే లాభమేముంది? నీ ప్రయాస ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కొరకైతే లాభమేముంది? నీ ప్రయాస విశేషమైన ప్రయాస నశించిపోతున్న ఆత్మల కొరకు నీ ధనాన్ని ఖర్చు పెడతావా? నీ సమయాన్ని ఖర్చు పెడతావా? నీ బిడ్డల్నే ఖర్చు పెడతావా? నీ కుటుంబాన్ని ఖర్చు పెడతావా? నీ జీవితంలో ఏం ఖర్చు పెడతావో చెప్పి రాత్రి దేవునితో. ప్రియమైన దైవ జనాంగమా, పౌలు ఎందుకు తన జీవితాన్ని అంది కష్టాల పాలు చేసుకున్నాడో తెలుసా? విశేషమైన ప్రయాస ఎందుకు పడ్డాడో తెలుసా? నశించిపోయే ఆత్మలు రక్షించబడాలని. ఒక ఆత్మ రక్షిస్తే పరలోకంలో పండగ జరుగుద్దని, పరలోకంలో పండగ జరిగితే దేవుని హృదయంలో సంతోషం కలుగుద్దని, దేవుని హృదయంలో సంతోషం కలిగించాలంటే ఈ లోకములో మనము నలగటానికి విశేషమైన ప్రయాస పడాలి. 2వ విషయాన్ని చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 35వ వాక్యం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నమును
పొందగోరి విడుదల పొందనలకు యాత్ర పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను కొడాదెబ్బలను మరిబంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములతో మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను గుహలలోను సరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అత్తి వారికి లోకము యోగ్యమైనది. యేసుప్రభు మా దేవుడు అంటే జంతువు చర్మం తెచ్చి ఆ చర్మంలో వీళ్ళని కుట్టేసి ఎండలో పడేసేవాళ్ళంట. అయితే చర్మం ఎండకి దగ్గర కుదించుకుపోతుంటే లోపల ఎముకలు పట్ పట్ పట్మని ఎముకలు ఇరిగిపోతుంటే చర్మం పగిలిపోతుంటే రక్తం కారిపోతున్నా సరే ఏసే మా దేవుడని యాతన పెట్టబడ్డారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. రెండు చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏసయ్యకు స్తోత్రం చెప్పండి. నా జీవితాన్ని కూడా మలచండని స్తోత్రం చెప్పండి. నన్ను కూడా వాడుకోమని స్తోత్రం చెప్పండి. నా సమయాన్ని వాడుకోమని స్తోత్రం చెప్పండి. నా ధనాన్ని వాడుకోమని స్తోత్రం చెప్పండి. నా బిడ్డల్ని వాడుకోమని స్తోత్రం చెప్పండి. నా సంఘాన్ని వాడుకోమని స్తోత్రం చెప్పండి. నా సేవకుణ్ణి వాడుకోమని స్తోత్రాలు చెప్పండి. ప్రియ దైవ జనాంగమా, ఎముకలు పట్ పట్ అంటే ఆ నిమిషంలో నేను వేస్తారే యేసు ప్రభు దేవుడు కాదంటే వెంటనే వచ్చి కత్తితో ఆ తోలు కోసేసి బయటపడేసేవాళ్ళంట. కానీ ఒక్కడ కాకపోతే ఒక్కడైనా సరే ఎముకలు ఇరిగిపోతున్నప్పుడు రక్తం కారుతున్నప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు కారంట. మీకు సేవకుడిగా బ్రతిమాలుతున్నాను రాత్రి. మీరు రక్షించబడ్డారు, రక్షించబడినాక మీ పరిణితి ఏంటి, మీ పరిపక్వత ఏంటి? దయచేసి గమనించండి. దేవుని నామ మహిమ కొరకు మనమందరం ఒకరి బలహీనతలను ఒకళ్ళు సహిస్తూ దేవుని పరిచర్యలో భారంతో శ్రేష్టమైన ప్రయాస పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశేషమైన ప్రయాస పడాలి. రెండవది శ్రేష్టమైన ప్రయాస పడాలి. మూడవది గుర్తు చేస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 9:9 చూడండి దయచేసి. మీ సహోదరుడును అమ్మ యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినై తిని. నేను శ్రమ పడ్డాను. దేని కొరకు శ్రమ పడ్డాను, దేని కొరకు ప్రయాసపడ్డానని యోహాను చెప్తున్నాడంటే దేవుని వాక్యము నిమిత్తము అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాటని నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా బయలుపరిచాడంటే ప్రశస్తమైన ప్రయాస అని బయలుపరిచాడు. వాక్యం కంటే ప్రశస్తమైనది ఏముందండి? ప్రశస్తమైన వాక్యం కోసం ప్రయాసపడ్డాడు యోహాను. విశేషమైన ప్రయాస పౌలు పడ్డాడు. శ్రేష్టమైన ప్రయాస ఆదిమ సంఘం పడింది. ఇదిగో ప్రశస్తమైన ప్రయాస యోహాను పడ్డాడు. ఈ ప్రశస్తమైన ప్రయాసలో యోహాను అనుభవించిన కష్టాలు ఏంటో చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుసు బాగా. నూనెలో వేంచబడ్డా, కత్తులతో కొయ్యబడ్డా, రంపాలతో కొయ్యబడ్డా, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని శ్రమలను అనుభవించినా అతని ప్రాణం పోని దాన్ని బట్టి అతన్ని తీసుకొచ్చి దిక్కు లేనటువంటి ప్రాంతంలో, నరుడనేవాడు కనపడిన ప్రాంతంలో, నిర్మానుష్యమైన ప్రాంతంలో తీసుకొచ్చి ఆ ఇసుకలో పడేస్తే ఇసుక నోటి నిండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చాడో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అలాంటి దిక్కుమాలిన పరిస్థితిని అనుభవించింది ఎందుకో తెలుసా? దేవుని వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము. ఈ రెండు ప్రశస్తమైనవి మన జీవితంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రశస్తమైన వాటి కొరకు ప్రయాస మన జీవితంలో ఉండాలి. ఎంతసేపు ప్రభువును దీవించు, ప్రభువును ఆశీర్వించు, ప్రభువును బ్రతికించు, ప్రభువును స్వస్థపరచు. పిల్లారా గమనించండి, ఇలాంటి ప్రార్థనలతోనే మన సమయం అయిపోతుంది. కానీ ఆ రాజ్యము కొరకైన సిద్ధపాటు మన జీవితంలో ఎంతవరకు ఉంది, ఏ మేరకు ఉంది, ఒక్కసారి పరిశీలన చేయాలి. నాలుగో విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. తిమోతికు రాసిన 2:5 అయితే నీవన్ని విషయములలో మిత్తముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైనది. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ మంచి పోరాటం అనే మాట ఎలా మనం అర్థం చేసుకోవాలంటే అంతము వరకు మంచి పోరాటము పోరాడినాడు అని అర్థం చేసుకోవాలి. అంతం వరకు పిల్లర గమనించండి, నీకు ఓపిక ఉండగా, నీకు సమయం ఉండగా, నీకు ఆరోగ్యం ఉండగా,
ఒక్క నిమిషంలో ఒక్క విషయంలో కూడా నువ్వు వెనక్కి తీయొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆరోగ్యం అయిపోయి పెద్ద వయసుకు వచ్చి లేకపోతే కూర్చోలేక లేకపోతే నిలబడలేక లేకపోతే మాట్లాడలేక ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రభుకే బాగా తెలుసు. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ఏర్పాటు ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆయన వాడుకునే రీతిలో వాడుకుంటాడు. అయితే ఆయనకు అప్పగించుకోవాలి. నిన్ను ఎలా వాడుకోవాలి ఆయనకు బాగా తెలుసు. అయితే గమనించండి, అంతపు పని వరకు నమ్మకంగా నిలిచే సంఘంగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడే మన ప్రయాస ప్రభువునందు పడే ప్రయాసగా ఉంటుంది. నువ్వు నేను ఒక కుటుంబం, నీకు నాకు తండ్రి క్రీస్తు. ఆ క్రీస్తుతో అతకబడిన మనం ఒక బలమైనటువంటి పరిచర్య కొరకు ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అలా ప్రేమతో నేను మీకు నమస్కరించి చెప్తున్నాను, దేవుని పనిలో బలవంతులుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. నాలుగు విషయాలు చెప్పాలనుకున్నాను, ముగిస్తున్నాను. నువ్వు విశేషమైన ప్రయాసపడితే నశించిపోయే ఆత్మలు రక్షించబడతాయి. నువ్వు శ్రేష్టమైన ప్రయాసపడితే దేవుని నామానికి మహిమ కలుగుద్ది. నువ్వు ప్రశస్తమైన ప్రయాసపడితే ప్రభు దర్శనం చూస్తావు. తర్వాత వచనాల్లోనే ప్రభు దర్శనం చూస్తాడు, ప్రకటన గ్రంథం రాస్తాడు. ఇక నాలుగుదిగా, అంతం వరకు నువ్వు పోరాడితే, మంచి పోరాటం పోరాడితే నీ కొరకు నీతి కిరీటము ఉంచబడద్ది. కాబట్టి ఈ నాలుగు ప్రయాసలుగా నీ ప్రయాసలు ఉంచుకుంటావో లేకపోతే నిష్ప్రయోజనమైన ప్రయాసగా, ఏమండి వృధా ప్రయాసగా, గాలికి పడే ప్రయాసగా నీ ప్రయాసను ఉంచుకుంటావో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం దయచేసి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, 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 వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ పాద పద్మాల దగ్గర చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరిచ్చిన ఈ ఘనమైన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయోగ్యులమైన మా జీవితాల్లో మీరు కలిగించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రభువా. ఇదిగో మా ప్రయాస వృధా ప్రయాసగా, నిష్ప్రయోజనమైన ప్రయాసగా, ఒకడు గాలికి పడినట్లు పడే ప్రయాసగా కాకుండా విశేషమైన ప్రయాసగా, దేవా ప్రశస్తమైన ప్రయాసగా, దేవా ఇదిగో శ్రేష్టమైన ప్రయాసగా, అంతం వరకు మంచి ప్రయాసగా ఉండాలని మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు ప్రభా. ఇదిగో నాయన, అనేకమైన ప్రయాసల్లో లోకం బ్రతుకుతుంది. నెమ్మది లేకుండా అనేక మంది సంచారం చేస్తున్నారు. వారి పరిస్థితులన్నిటిలో నెమ్మదిని కలిగించే దేవుడు నువ్వే. క్షేమం నీ సన్నిధిలోనే ఉంది అయ్యా. ఇదిగో కృప నీ వాకిటిలోనే ఉంది నాయన, నీ చేరువలోనే ఉంది, నీ దగ్గరే ఉంది ప్రభు. మరి ఎక్కడ లేదు. అనేకమైన చోట్ల వెతుక్కుంటూ ఉన్న మనుషులు వెనక్కి తిరిగి నిన్ను చేరడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, ఈ కార్యక్రమం చూస్తూ వింటూ ఉన్న వారి హృదయాలు కూడా నీ కొరకు పట్టబడ్డానికి, బలపరచబడ్డానికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి మీరే సహాయం చేసి నడిపించమని, కృపలో భద్రపరచమని క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్ వారి ఆరాధనలు. గుడివాడలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. ముదినేపల్లి రోడ్, బాలుర హాస్టల్ దగ్గర, గుడివాడ. విజయవాడలో ప్రతి ఆదివారం 10:30 ఆరాధన జరుగును. ప్రతి 2వ శుక్రవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. 5వ లైను బావాజీపేట, క్రొత్త వంతెన దగ్గర, విజయవాడ. డోకిపరులో ప్రతి ఆదివారం 7:30 ఆరాధన జరుగును. ప్రతి బుధ, శుక్ర, శనివారంలలో రాత్రి 7:30 సంఘ ప్రార్థన జరుగును. గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు. మా చిరునామా బ్రదర్ పి డేవిడ్ బ్రైనార్ట్, యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్, డోకిపర్రు, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521332. మా ఫోన్ నంబర్స్ 9705224588, 9836958444.